కర్ణాటకలోని తూముకూరు అనే ప్రాంతానికి చెందిన ఒక రైతు ఎంతో ఆశతో కారు కొనడానికి ఆ ఊళ్ళో ఉన్న మహేంద్ర షోరూం కు వెళ్ళాడు. కానీ అతనికి చేదు అనుభవం ఎదురైంది. బొలేరో పికప్ ట్రక్ చూపించమన్నందుకు అక్కడ ఉన్న సేల్స్ మెన్ ఘోరంగా అవమానించాడు. నీకు కారు కొనేంత సత్తా ఉందా ఆ మోహన్ చూడు, నీది కారు కొనే మొహమా అంటూ తీవ్రంగా అవమానించాడు. సేల్స్ మెన్ మాటలు విన్న ఆ రైతు కళ్ళలో నీళ్లు తిరిగాయి. పాదాల కింద భూమి కదిలినట్లయింది. అంటే ఈ దేశంలో రైతులు కారెక్కకూడదా, రైతుకు కారెక్కే అర్హత లేదా అనే బాధ అతని గుండెను మెలిపెట్టింది. ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడలేకపోయాడు. అంతే, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ సీన్ ఎలా ఉందో మీరే చూడండి. ನೋಡಿ ಬಿಡಿ, ಪೊಲೀಸ್ ಕಂಪ್ಲೇಂಟ್ ಆಗ್ಲಿ, ಪೊಲೀಸ್ನವರು ಬರ್ತಾರೆ, ಕಲಿತಾರೆ, ಚೆಕ್ ಮಾಡ್ತಾರೆ. ನಮ್ಮ ಕಡೆಯಿಂದ ಏನಾದ್ರು ದೌರ್ಜನ್ಯ ಆಗಿದೆ, ನಾವು ಅದಕ್ಕೆ ಏನಿದೆ ಅಪಾಲಜಿ ನಾವು ಕಟ್ಕೊಡ್ತೀವಿ. ಮೀರು ಸ್ನೇಹಂ ಕೋಸಂ ಸಿನಿಮಾ ಚೂಸೇ ಉಂಟಾರು. ಅಂದುಲೋ ಮೆಗಾಸ್ಟಾರ್ ಚಿರಂಜೀವಿತೋ ಪಾಟು ವಿಜಯ್ ಕುಮಾರ್ ಕಾರು ಕೊನೆಯಂದಕ್ಕೆ ಸಿಟಿಗೆ ವಸ್ತಾರು. ಒಕ ಕಾರು ಶೋರೂಮ್ಕು ವೆಳ್ತಾರು. ಕಾನಿ ಸೇಲ್ಸ್ ಮೆನ್ ಕೂಡ, అక్కడి సేల్స్ మెన్ కూడా అచ్చం ఇలాగే, అంటే ఇప్పుడు తూముకూరులో రైతును అవమానించినట్టే మీకు కారు కొనేంత సీన్ ఉందా అని తీవ్రంగా అవమానిస్తాడు. కనీసం కారు ధర కూడా చెప్పడు, దాన్ని టచ్ కూడా చేయనివ్వడు. కారు ఎత్తి పడేస్తా అనేసరికి భయపడి కారు రేటు 8 లక్షలు అని చెప్పడంతో చిరంజీవి నవ్వుతారు. వెంటనే వారితో తెచ్చిన గోనె సంచిలోంచి డబ్బు కట్టలను గుమ్మరిస్తారు. దీంతో అక్కడున్న వారందరూ షాక్ అవుతారు. ఒకసారి ఆ సీన్ కూడా మీరు చూడండి. అందులో 10 ఉన్నాయి, 8 తీసుకుని మిగతాయి గోనులేసి కట్టించాయి. అలాగే సార్. స్నేహం కోసం సినిమాలో కనిపించిన ఆ సీనే కర్ణాటక తూముకూరులో కూడా రిపీట్ అయింది. కారు కొనడానికి వెళ్ళిన కెంపేగౌడ అనే రైతును అక్కడి సేల్స్ మెన్ చీప్గా చూశాడు. తన వేషధారణను చూసి అవమానించాడు. అది తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కెంపేగౌడ రైతు. కానీ ఒకే ఒక గంట, జస్ట్ 60 నిమిషాల్లో తిరిగి వచ్చాడు. ఉత్తి చేతులతో కాదు, తనకు అవమానం ఎదురైన చోట తన సత్తా ఏంటో చూపించేందుకు వచ్చాడు. రైతంటే దిక్కులేనివాడు కాదు, ఈ దేశానికి అన్నం పెట్టే రాజు అని నిరూపించాడు. గంటసేపట్లోనే 10 లక్షల రూపాయలను తీసుకొచ్చి ఆ సేల్స్ మెన్ ముఖాన కొట్టాడు. తనను చులకనగా చూసినందుకు రివెంజ్ తీర్చుకున్నాడు. రైతును అవమానిస్తావా, రైతంటే నీకంత చులకన అంటూ తనను వెక్కిరించిన సేల్స్ మెన్ కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకున్నాడు. దేశానికి అన్నం పెట్టే రైతు కారు కొనేందుకు వస్తే తప్ప, అద్దాల మేడల్లో ఉండే కార్ల షోరూంలలో పనిచేసే వారికి మట్టిలో పనిచేసే రైతు కనిపించలేదా? ఎంత దారుణం! రైతు మట్టి పిసకడం వల్లనే ఈ దేశం ఆకలి తీరుతోంది. రైతు తన చెమటను చిందించడం వల్లనే ఈ దేశం ముందుకు నడుస్తోంది. అలాంటి రైతుపై కనీస సింపతి లేదు. తీవ్రంగా అవమానించడం ఎంత దుర్మార్గం! నీ జేబులో 10 రూపాయలున్నాయా అన్న వాడి ముఖాన గంటలో 10 లక్షలు కొట్టి ఈ దేశంలో రైతు సత్తా ఏంటో నిరూపించాడు కెంపేగౌడ. ನೀನು ದೇವರು.
కారు షోరూంకి సరైన బుద్ధి చెప్పిన కెంపే గౌడ నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. సేల్స్మెన్తో పాటు తనతో అనుచితంగా ప్రవర్తించిన వారిపై కంప్లైంట్ చేశాడు. పోలీసులు కూడా విచారణ జరుపుతామని తెలిపారు. కానీ తనకు జరిగిన అవమానంపై ఏ రైతుకు కూడా జరగకూడదని, అంటే తనకు జరిగిన అవమానం ఏ రైతుకు జరగకూడదని, రైతుకు కారు కొనే సత్తా ఉందో లేదో చూపించాడు కెంపేగౌడ.